వల్ల మనం ఈ బార్బడాస్ చెర్రీ ప్లాంట్ అండి ఇది ఈ మొక్క గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము. ఇప్పుడు జనరల్గా మన టెరస్ గార్డెన్స్లో అన్ని రకాల మొక్కల్ని కూడా పెంచుతున్నారు కదా, సో దాంట్లో భాగంగా ఈ బార్బడాస్ చెర్రీ ప్లాంట్ని నేను తీసుకొచ్చి పెట్టాను. ఇది ఆల్మోస్ట్ పెట్టి కూడా 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటాను. నమస్తే అండి, నేను ఉషా, వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్. మీలో ఎవరైనా సరే నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తోనూ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు అందరికీ గార్డెన్లో యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఈ మొక్క విషయానికి వస్తే నేను తీసుకొచ్చినప్పుడు ఇంతే ఇంత మొక్క అండి ఇది, దట్టు 2 కొమ్మలే ఉన్నాయి దానికి. అలా తీసుకొచ్చుకున్న మొక్కని నేను రెగ్యులర్గా ఏం చేసేదాన్ని అంటే 3 మంత్స్కి ఒకసారి ప్రూన్ చేసేదాన్నండి. మామూలుగా అయితే 6 మంత్స్కి ఒక్కసారి అయినా సరే మనం ప్రూన్ చేయాలి. కాకపోతే ఏంటంటే నేను మనం టెర్రస్ గార్డెన్స్లో పెంచుకుంటున్నాం కాబట్టి మొక్క మనకి ఎంత గుబురుగా అయితే అంత యూజ్ అండి. అసలు ఇలా ప్రూన్ చేయడం అనేది కూడా నేను రీసెంట్గానే తెలుసుకున్నాను ఈ విషయము, అది కూడా ప్రకృతికి విరుద్ధమే అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఇంకా మనం పాట్స్లో పెంచుకుంటున్నాం కదా, ఆప్షన్ లేదు కాబట్టి నేలలో ఉంటే అది ఎంత పెద్దదైనా కూడా మనకేం ఇబ్బంది లేదు. పెద్దదైతే కానీ దానికి బ్రాంచెస్ అనేవి రావు కదా, సో కాబట్టి పాట్స్లో పెంచుకుంటున్నాం కాబట్టి తప్పదు మనకి ప్రూన్ చేసుకోవాల్సిందే. నేను 3 మంత్స్కి ఒకసారి ప్రూన్ చేసేదాన్ని. ప్రూన్ చేసినాక దానికి ఫుల్గా కంపోస్ట్ అది ఇచ్చేదాన్ని. పళ్ళ మొక్కలకి ఎలా కంపోస్ట్ అది ఇవ్వాలో నేను మీకు ఒకసారి చూపిస్తాను, అదొకసారి చూడండి. నేను 3 మంత్స్కి ఒకసారి అలాగా కంపోస్ట్ అది ప్రూన్ చేయగానే వెంటనే అయితే కంపల్సరీగా ఇవ్వాలండి. అయితే ప్రతి మంత్ కూడాను కొద్దిగా పాట్ మనకి అంచుల్లో కంపోస్ట్ వేసుకోవాలి. ఏ కంపోస్ట్ అయినా పర్లేదు, ప్రతి కంపోస్ట్లోనూ మనకి అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఏ కంపోస్ట్ అయినా సరే ఇచ్చుకోవచ్చండి. దాంతోపాటుగా నేను ఏం చేసేదాన్నంటే జీవామృతాన్ని కంపల్సరీగా అన్నిటితో పాటు ఇచ్చేదాన్నండి. మనకి జీవామృతంలో ఉన్నన్ని పోషక విలువలు ఈవెన్ మనం తయారు చేసుకునే ఎన్పీకేలో వాటిల్లో వీటిల్లో వేటిల్లో కూడా ఉండవండి కాబట్టి కంపల్సరీగా జీవామృతం ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీక్లీ వన్స్ ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. జీవామృతం ఉన్నవాళ్ళు ఏ జీవామృతమైనా పర్లేదండి, ఘనజీవామృతమైనా పర్లేదు, లిక్విడ్ ఉన్నా పర్లేదు, ఏదైనా సరే దాన్ని ఘనజీవామృతం అనుకోండి వాటర్లో నానబెట్టుకోండి. మీకు ఎంత సరిపోతుంది చూసుకోండి, మీ మొక్కలకి చూసుకుని దాన్ని బట్టి ఒక 5-6 ఉండలు వేసుకుని నానబెట్టుకుంటే మనకి అది లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. దాన్ని 1:10 రేషియోలోకి ఎప్పుడైనా సరే స్ప్రే చేసేటప్పుడు 1:10 రేషియోలో వాటర్తో డైల్యూట్ చేసి స్ప్రే చేసుకోవాలి. సో అలా స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. నీమ్ ఆయిల్ కానీ ఇది కానీ స్ప్రే చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా కంపోస్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. అలాగే అట్లీస్ట్ 3 మంత్స్కి లేదా 6 మంత్స్కి ఒక్కసారి అయినా సరే దీన్ని ప్రూనింగ్ అనేది చేయాలి. తర్వాత దీనికి వచ్చేసి పేను బంగ అంటారు చూడండి, అది వస్తుంది కంపల్సరీగా. ఇప్పుడు సీజన్ అనమాట ఇది, రెయినీ సీజన్లో మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడే చూసేసుకొని దాన్ని తీసేసుకుంటే సరిపోతుందండి. తీయలేదనుకోండి అది మొత్తం చెట్టు అంతా కూడా పాకిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే దీంతో పాటుగా అఫిడ్స్ కూడా వస్తాయండి. అఫిడ్స్ కూడా నేను 2-3 సార్లు చూశాను. అఫిడ్స్ వచ్చినప్పుడు కూడా నేనైతే ఆ కొమ్మని అంతవరకు కట్ చేసి తీసేస్తూ ఉంటాను. సో అలా చేసుకుంటే ఇప్పుడు చూసారా సుమారుగా అంత మొక్క అయింది. మొన్న కూడా రీసెంట్గా కూడా దీన్ని నేను ప్రూన్ చేశాను, వర్షాకాలం రాకముందు అనమాట, జూన్లో అలా ప్రూన్ చేశాము. ప్రూన్ చేశాక నేను ఆల్మోస్ట్ చెప్పాను కదండి 2 సంవత్సరాలైంది తీసుకొచ్చి. మొక్కకి ఎప్పుడైనా సరే ఏజ్ రావాలండి పళ్ళ మొక్కలకి. మనకి ఈ కూరగాయల మొక్కల్లాగా అవి వెంటనే కాయవన్నమాట, ఆ ఏజ్ వచ్చాకే అవి కాస్తాయి. సో 2 ఇయర్స్ తర్వాత నాకు ఇది ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఒకసారి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను పాట్ సైజ్ ఎంత తీసుకున్నాను అనేది. తర్వాత సాయిల్ వచ్చేసి దీనికి యూనివర్సల్ సాయిల్ అయితే నేను తీసుకున్నానండి. ప్రూన్ చేస్తుంటాం కాబట్టి మనము రూట్స్ అవి కూడా బాగా డెవలప్ అయ్యేలాగా పెద్ద సైజ్ కంటైనర్ అయితే తీసుకోవాలండి. మినిమమ్ 16 ఇంచెస్ మినిమమ్గా ఉండాలన్నమాట మనం తెచ్చుకున్నప్పుడు, మొక్క తెచ్చుకున్నప్పుడు. ఎందుకంటే మొక్కని మనం 16 ఇంచెస్ కుడ్డి ఇలా ఉందనుకోండి, ఈ మొక్కకి సగంలోకి పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే, పళ్ళ మొక్కల్ని కానివ్వండి ఏ మొక్కనైనా సరే. కాబట్టి మినిమంగా 16 ఇంచెస్ అయితే ఉండాలి. నేను కొద్దిగా వెడల్పున్నది తీసుకున్నాను ఎందుకంటే రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతాయని తీసుకున్నాను. నిలువుగా రూట్స్ స్ప్రెడ్ అయిన దానికి ఇట్లా అడ్డంగా రూట్స్ స్ప్రెడ్ అయిన దానికి చాలా తేడా ఉంటుందండి. కాబట్టి
నేను కొద్దిగా లోత్ అనేది 1.5 feet ఉంది నాది. ఇక్కడ నేను చూపిస్తాను కంటైనర్ మీకు. స్ప్రెడ్డింగ్ మట్టుకు 2 feet ఉంటుందండి టబ్. 1.5 feet హైట్, 2 feet వెడల్పు ఉన్నటువంటి టబ్లో పెట్టానన్నమాట నేను. నేను ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. దీనికి నేను ఎక్కువగా కేర్ అయితే తీసుకున్నది ఏం లేదండి. చాలా ఈజీగా నాకు దీని మెయింటెనెన్స్ అయితే అయిపోయింది. రెగ్యులర్గా వాటరింగ్ అనేది మనం చేసుకోవాలి. వాటరింగ్ కూడా సాయిల్ చెక్ చేసుకొని ఇవ్వాలండి, ఎందుకంటే మళ్ళీ రూట్స్ రాట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి. సాయిల్ కొద్దిగా చెక్ చేసుకొని వాటరింగ్ అనేది ఇవ్వాలి. ఇది మట్టుకు ఫుల్ సన్లో ఉండాలండి. ఎక్కువగా ఇక్కడ సన్లైట్ వస్తుంది. నాకు టెరస్ మీద, ఓపెన్ టెరస్ మీద ఉంది కాబట్టి ఫుల్గా దీనికి 6 to 8 hours అయితే సన్లైట్ అనేది వచ్చింది. సో అలాంటి కండిషన్స్లో ఉంటే తప్పకుండా మీకు ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం ఫ్రూటింగ్ అండి. ఫస్ట్ టైం ఫ్రూటింగ్ వచ్చేటప్పుడు చాలా కొద్దిగానే వస్తుంది, పూత ఎక్కువగా రాలిపోతుంది, కొన్ని మాత్రమే నిలబడతాయి అన్నమాట. కంగారు పడద్దు. కంగారు పడకుండా ఉంటే నెక్స్ట్ ఇయర్కి మనకి ఫుల్గా బ్లూమింగ్ అనేది వచ్చి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సీజన్ అయిపోయాక కూడా మీరు మనం బద్దకించకుండా దానికి ప్రొవైడ్ చేయాల్సిన అన్ని కండిషన్స్ మనం ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే మనం పాట్లో పెంచుకుంటున్నాం కాబట్టి దానికి విడిగా ఎక్కడి నుంచి తీసుకునే ఛాన్స్ అనేది లేదు. అదే గ్రౌండ్లో ఉందనుకోండి, మీకు అది ఎక్కడి నుంచో అక్కడి నుంచి రూట్స్ ద్వారా తీసేసుకుంటుంది. కాకపోతే పాట్స్లో పెంచేటప్పుడు మనం కంపల్సరీగా అన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే వెంటనే ఏది ఇవ్వకండి. వారంలో ఒకరోజు ఎన్పికే, ఒకరోజు డిఏపి, ఒకరోజు జీవామృతం అలా మట్టుకు ఇవ్వకండి. ఎందుకంటే ఆ మొక్కలు కూడా వాటిని తీసుకుని వాటిని అవి డైజెస్ట్ చేసుకున్నాకనే ఇంకొకసారి తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు టైం వేస్ట్, అలాగే మీవి మనీ వేస్ట్ అవుతాయి. కానీ రెగ్యులర్గా మీరు డైలీ ఇస్తే అది తీసుకునే కండిషన్లో అయితే ఉండదు. కాబట్టి వీక్లీ వన్స్ ఒక్కసారి లేదా 10 డేస్కి ఒకసారి మీరు ఒక షెడ్యూల్ పెట్టుకుని ఆ షెడ్యూల్ ప్రకారం కనుక మనకి మొక్కకి ఇచ్చుకుంటే మొక్క అనేది ఎప్పుడూ కూడా హెల్దీగా ఉంటుంది. ఒకసారి మొక్కని ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ హైట్ చూసారండి, పాట్ హైట్ వచ్చేసి 1 feet నుంచి 1.5 feet ఉంటుందండి అంతే ఇది. తర్వాత ఈ వెడల్పు వచ్చేసి 2 feet ఉంటుందన్నమాట. ఈ వెడల్పు వచ్చేసి ఇది 2 feet ఉన్నటువంటి కుండి చూడండి. ఇదంతా కూడాను ఆవు పేడండి, మొన్న రీసెంట్గా వేశాను కదా అదనమాట. ఇంకా మట్టిలో కలవాలి. ఇక్కడ ఘనజీవామృతం ఉంది చూడండి, ఇది ఘనజీవామృతం ఉండ. అది అయిపోయాక ఇంకొక ఉండ వేసుకోవాలండి. మొన్న ఎవరో అడిగారు ఘనజీవామృతం ఎలా వేయాలి అని. ఇలా మనం ఒక ఉండ పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక మీరు దాన్ని పొడి చేసి వేస్తే పర్లేదు, 1 మంత్కి ఒకసారి వేసుకోవచ్చు. కానీ నేను ఇలా ఇచ్చాను కదా, సో ఆ ఉండ అయిపోయాక అప్పుడు నేను మళ్ళీ ఇంకొకటి వేస్తాను. ఇది మొత్తానికి చెట్టు అండి చూడండి, ఎంత హెల్దీగా ఉందో ఇక్కడ మీకు చూడొచ్చు. మీరు ఫ్రూటింగ్ అనేది కూడా స్టార్ట్ అయింది నాకు. ఇదిగో చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదిగో చూడండి, మొత్తం అంతా కూడా పూత మీద ఉంది. మనం ఇచ్చే ఫుడ్తోనే చక్కగా మొక్కలు అనేవి హెల్దీగా పెరుగుతాయండి, హెల్దీగా పెరుగుతాయి. దాంతోపాటుగా మీకు ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, జీవామృతము కంపల్సరీగా ఇచ్చుకోండి. ఎలాగైనా సరే ప్రయత్నం చేసి మీరు జీవామృతం ఒక్కటి కనుక ఇచ్చినా మొక్కలు అనేవి హెల్దీగా ఉంటాయండి. మీకు ఆ పచ్చదనం కూడా తేడా తెలుస్తుంది మీకు. ఒకసారి ఘనజీవామృతము లేదా ద్రవజీవామృతం కానీ ఏదైనా సరే ఒకసారి ఇచ్చి చూసి మీరు మిగతావన్నీ ఇచ్చినప్పుడు మొక్క ఎలా ఉంది, ఇది ఇచ్చినప్పుడు మొక్క ఎలా ఉంది ఒకసారి చూసుకోండి. చూసారా, పాట్ సైజ్ మట్టుకు అదండి. ఫుల్ సన్లో ఉండాలి. సన్లైట్ కంపల్సరీగా ఉంటేనే మీకు ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ అనేది సాధ్యమవుతుంది. ఒకసారి మనము పళ్ళ మొక్కలకి ఎలాగా మనము కంపోస్ట్ అది ఇచ్చుకోవాలి. మాన్యూర్ ఉంటే మాన్యూర్, ఏదైనా సరే పర్వాలేదండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఇవ్వచ్చు. ఇలా ఈ పద్ధతిలో చేసుకుంటే మనకి ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు ఈ సీజన్లోనూ అలాగే వింటర్ సీజన్లో కూడా ఫంగస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా ఈ పద్ధతిలో చేసుకుంటే మీకు ఫంగస్ ప్రాబ్లం నుంచి మనము బయటపడవచ్చు. ఇలా పైన ఒక 4-5 inches వరకు సాయిల్ని తీసుకోండి. వీలైతే ఇంకా లోతుగా కూడా తీయచ్చు. నాకు ఇంకా అంతకన్నా కుదరలేదు. ఇక్కడ మీకు చూపించడం కోసం అని చెప్పి నేను ఇది ఒక క్లిప్ని అటాచ్ చేస్తున్నాను. సుమారుగా ఒక 5-6 inches వరకు మీరు సాయిల్ని తీసుకుని తర్వాత మీరు ఇచ్చేటువంటి కంపోస్ట్లు కానివ్వండి, మాన్యూర్లు కానీ ఇవ్వడం అనేది
మంచి పద్ధతి. మీరు ఇలా ఇది అలవాటు చేసుకుంటే ఇంకా ఎప్పటికీ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. కొత్తగా మెయిన్గా కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోవడం కనుక నేర్చుకుంటే మీకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేవి, ఈ ఫంగస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ లేకుండా ఉంటాయని నా అభిప్రాయం. సో ఇలా చేసుకోండి, కొత్త వాళ్ళు ఇది అలవాటు చేసుకోండి. ఈ పద్ధతిని అలవాటు చేసుకుంటే పైన చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, ఎక్కువగా ఏంటంటే ఫంగస్ ప్రాబ్లం అనేది మెయిన్గా మనకి సాయిల్ నుంచే వస్తూ ఉంటుందండి. కాబట్టి ఇలా ఈ పద్ధతిని అలవాటు చేసుకోండి. ఇక్కడ ఇది కౌడంగా అండి, కౌ మాన్యూర్ అనమాట. దాన్ని పూర్తిగా ఆరబెట్టింది, సుమారుగా ఒక 6-7 నెలల పాతదన్నమాట ఇది. సో దాన్ని కూడా కొద్దిగా ఇచ్చాను, ఎక్కువ ఇవ్వకండి. మనము ఏది వెర్మి కంపోస్ట్ కూడా మీరు ఇచ్చేటట్టయితే ఎక్కువ ఇవ్వకండి, కొద్దిగా ఇచ్చుకోండి సరిపోతుంది. కొద్దిగా నీమ్ కేక్, ఎందుకంటే ఈ ఫంగస్లు వేరుకి సంబంధించినటువంటి పురుగులు ఏమీ కూడా రాకుండా ఉంటాయి మనకి నీమ్ కేక్ వేయడం వల్ల. తర్వాత రూట్స్ రాట్ అయిపోకుండా కూడా ఉంటాయండి నీమ్ కేక్ వల్ల. తర్వాత కొద్దిగా నేను వెర్మి కంపోస్ట్ కూడా ఇస్తున్నాను కాబట్టి కౌ మాన్యూర్ అనేది కొద్దిగా ఇచ్చానన్నమాట. సో ఇలా కొద్ది కొద్దిగా నేను, వీలైతే మీరు ప్రతి నెల చేసుకోవచ్చు, లేదంటే కనీసం 2 నెలలకు ఒక్కసారన్నా సరే ఇలా చేసుకుంటే పళ్ళ మొక్కలు బాగా ఆరోగ్యంగా ఉంటాయి, మంచిగా ఎదిగి మీకు ఫ్రూటింగ్ అనేది బాగా ఉంటుంది. తర్వాత మొత్తం మీరు ఇవ్వదలుచుకున్నది కంపోస్ట్, మాన్యూర్, నీమ్ కేక్ అన్నీ ఇచ్చినాక వీలైతే బోన్ మీల్ కూడా వేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. నా దగ్గర లేక నేను ఇంతవరకే వేస్తున్నాను. అయినా మనం బోన్ మీల్ మిక్స్చర్ తయారు చేసుకుంటాం కాబట్టి ఆ లిక్విడ్ని మనం ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత మళ్ళీ పాత మనం ఇందాక తీసుకున్నాం కదా సాయిల్, అది కప్పుకుంటే సరిపోతుంది. కప్పుకొని ఎప్పుడు మీరు కంపోస్ట్ ఇచ్చినా సరే ముందు మంచి నీళ్ళు మటుకు కంపల్సరీగా ఇవ్వాలండి, వాటర్ అనేది ఇచ్చుకోవాలి. కంపోస్ట్ ఇచ్చినప్పుడు మటుకు తప్పకుండా ఇలా నీళ్ళు అనేవి ఇవ్వండి.